ఇది ఒక ఆడియో ఫంక్షనో ప్రీ రిలీజ్ ఈవెంటో కాదు కనీసం ఒక రూలింగ్ పార్టీ మీటింగో కాదు ఇది మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలిసి అన్ని చూడడానికి వచ్చిన జనం ఒక చిన్న మాట వి ఆర్ నాట్ ఫ్యాన్స్ ఆఫ్ హిస్ మూవీస్ బట్ వి ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ హిస్ వర్క్స్ బిహైండ్ హిస్ ఐడియాలజీ అతను చేసే మూవీస్కి అప్రిషియేషన్ వస్తుందో రాదో తెలియదు కానీ అతని ఇంపాక్ట్ఫుల్ ఐడియాలజీకి మాత్రం సెల్యూట్ చేయాల్సిందే దిస్ ఇస్ నాట్ ఎ ప్రమోషన్ అండ్ ముఖ్యంగా ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి వీడియో కాదు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి గురించి మీ ఓటు అనే ఒక ఆయుధాన్ని బలంగా బ్యాలెట్ బాక్స్ లో గుచ్చండి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించండి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది సామాన్యుడి పరిరక్షణ సంస్థ అదే ఈ రోజున జనసేన అయింది ఓడిపోయినా ఇన్ని దెబ్బలు తిన్నా డబ్బు ఉన్నా లేకపోయినా తట్టుకొని నిలబడి ఉన్నామంటే అక్కడ ఎక్కిన కూర్చున్న గ్రీన్ రంగు చొక్కా వేసుకున్న కుర్రాడు నాడు చూసారా ఆ బిడ్డ భవిష్యత్తు కరెక్ట్ గా మూవీస్ చేసుకుంటే చాలు ఇయర్ కి 250 కోట్లకు పైగా వస్తాయి ఇంకా యాడ్స్ అని బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటే ఆ సంఖ్య 300 కోట్ల దాకా చేరుతుంది ఇలా ఇంత మంచి కెపాసిటీ ఉన్న పర్సన్ అంత రిచ్ లైఫ్ని మానేసుకొని ఎన్నో అవమానాలు పడుకుంటూ ఒక మనిషికి సహాయం చేయాలనే చిన్న కోరికతో ఇక్కడి దాకా వచ్చాడు మనమందరం ఉన్న దాంట్లో కొద్దిగా సహాయం చేస్తాం కానీ అతనికి ఉన్నదంతా సాయం చేసి మళ్ళీ సంపాదించి మళ్ళీ సహాయం చేస్తుంటాడు మళ్ళీ సంపాదించి మళ్ళీ సహాయం చేస్తూనే ఉంటాడు జస్ట్ ఒక మనిషి మొహంలో చిరునవ్వు చూడడానికి ఇప్పుడు కొందరు వచ్చి మరి అంత వస్తే అంత డబ్బు వస్తే సినిమాలే చేసుకోవచ్చు కదా మరి ఈ పాలిటిక్స్ అన్నీ ఎందుకు అని అంటారు ఎస్ బ్రదర్ చేసుకోవచ్చు కానీ ఆయన పాలిటిక్స్కి ఎందుకు వచ్చారో తెలుసా చెప్తా విను మనం మనకి తెలిసిన వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం హెల్ప్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు మన ఫ్యామిలీ అండ్ వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ మనం చేయగలుగుతాం కొన్నిసార్లు ఆ హెల్ప్ కూడా చేయలేం మరి 2 రాష్ట్రాల ప్రజలకి సహాయం చేయాలంటే ఎలా అది నీతోనో నాతోనో ఒకరితోనో అయ్యే పని కాదు దానికి ఒక ఆర్గనైజేషన్ కావాలి ఒక పార్టీ కావాలి అలా తన ఐడియాల నుంచి పుట్టిందే ఆవిర్భవించిందే ఈ మన జనసేన పార్టీ జనసేన పార్టీలో ఉండేది జన సైనికులు అంటే ప్రజలకి ఎలాంటి కష్టం వచ్చినా సాయం చేస్తారు ఎంతోమంది జన సైనికులు ఎంతో హెల్ప్ చేశారు ఒక జస్ట్ లాక్డౌన్లో ఒక నెల్లూరులో మాత్రమే ఒక జన సైనికుడు 9,000 కేజీల వెజిటేబుల్స్ ఫ్రీగా పంచాడు ఇలా చాలామంది చాలా విధాలుగా చాలా చాలా హెల్ప్ చేశారు ఒక్కసారి కూడా గవర్నమెంట్ ఫామ్ చేయకుండా ఒక జనసేనాని పార్టీ మాత్రమే వాళ్ళ మెంబర్స్కి 5 లాక్స్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇంకెన్నెన్నో ఇవన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న వీడియో చూద్దాం ఎంత తింటాం ఇన్నిళ్ళల్లో ఉంటాం ఇన్ని కార్లో తిరుగుతాం వేల కోట్లు సంపాదించే సత్తా లేక నేను ఆ దారి ఎంచుకోలేదు అంతే నాకు వద్దనుకున్నాను మనుషుల కష్టాలని వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళ పక్కన నిలబడి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు చేయగలిగే సత్తా ఉన్నవాడిని కానీ నేను ఏ స్థాయికి వెళ్ళి నాకు తృప్తి నివ్వదు కాబట్టి నాకెక్కడో జనవాణిలో దివ్యాంగులను కూర్చుంటే వాళ్ళని హక్కును చేర్చుకుంటే నాకు వచ్చే తృప్తి 100 కోట్లు సంపాదిస్తాను వీళ్ళన్నిటి దృష్టిలో పెట్టుకొని డబ్బులు సంపాదించి బాగుంటుంది సంతోషం నా మనసు అలా లేదే మారుమూల ఎక్కడో
సుగాలి ప్రీతి చచ్చిపోతే, 14 ఏళ్ళు సుగాలి ప్రీతిని చంపేస్తే నా కన్నీళ్ళు వస్తాయి. ఒక దివ్యాంగులకి పెన్షన్ రాకపోతే కన్నీళ్ళు వస్తాయి. నేను నాదైన కృషి చేస్తా ఉన్నా, మీరు నన్ను గెలిపిస్తారా లేదా పూర్తిగా అది మీ ఇష్టం. నేనైతే ఇది నా నేల అనుకున్నా. మీరు గెలిపించినా గెలిపించకపోయినా నేను నా నేల కోసం. ఒక్కోసారి ఒక్కో మీటింగ్ చూస్తుంటే నాకు ఠాగూర్ అండ్ స్టాలిన్ ఇద్దరిని కంబైన్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఠాగూర్లో అందరిలాగా హెల్ప్ చేస్తాడు, స్టాలిన్ లాగా ఎవరినైనా సరే ఎదిరిస్తాడు. ఇచ్చేస్తాను కానీ నాకు నేను ఒక 10,000 ఖర్చు పెట్టాలంటే కింద మీద పడతాను. 10,000 ఖర్చు పెట్టాలా? ఈ చొక్క 6,000 అంట అమ్మ, అంత ఎందుకు లే కొందాము. ఈ చెప్పులు 3,000 అంట అమ్మే వద్దులే. నేను ఇంకా నేను నా మధ్యతరగతి మనసు నుంచి నేను రాలా. మధ్యతరగతి ఎందుకంటే నాకు ఇష్టం, నా మధ్యతరగతి మనసు నాకు ఇష్టం. మీ అమ్మగారు చెప్పండి, మీ అందరికి చెప్పండి, మనం డబ్బులు తీసుకోవద్దు. ఓటుకి ఓటుకు డబ్బులు తీసుకుంటే మన పని చేయడు. ఓటుకు డబ్బులు ఓటుకు డబ్బులు తీసుకొని నాయకుడు రాజకీయ నాయకుడు కాదు, అసలు మనల్ని పరిపాలించే నాయకుడు అర్హత లేదని చెప్పండి. ఓటుకు డబ్బు ఓడిస్తాడు మన అర్హత లేదని చెప్పండి. చెప్తారా లేదా? చెప్తారా లేదా? చెప్పాలి. ఇప్పటి వరకు 8,53,60,000 రూపాయలు మా పార్టీలో క్రియాశీలుగా సభ్యుల వరకనే ఇబ్బంది ఎదిరితే పార్టీ నుంచి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించేశారు కాబట్టి అతనికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించుకుని ఇక్కడ అందిస్తున్నాను. చేసే ప్రతి పనిలో తప్పు చూస్తే ఎలా? అది ప్రమోషన్ అనుకుంటే ఎలా? మనం మన బిల్స్ కట్టుకోవడానికే నానా కంటాలు పడతాం, మరి తన సొంత డబ్బుతో ప్రజలకి సేవ చేస్తే జనసేన గురించి మాట్లాడే స్థాయి మనది కాదు. సరే హెల్ప్ చేస్తే చేశాడు, మరి దాన్ని ప్రమోట్ చేసుకోవడం అవసరమా అని కొందరు అంటారు. 10 రూపాయలు హెల్ప్ చేస్తేనే దాన్ని సోషల్ మీడియాలో స్టేటస్లో పెట్టుకుని షో చేసే మనకు కొన్ని కోట్లల్లో హెల్ప్ చేస్తే అది బయటకు రాకుండా ఉంటుందా? మనకు తెలిసినవి కొన్ని మాత్రమే, ఎవరికి తెలియని చాలా హెల్ప్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. హుద్హుద్ సైక్లోన్ వచ్చినప్పుడు 50 లాక్స్ డొనేట్ చేశాడు. ఫార్మర్స్కి 30 కోట్లు ఇచ్చాడు. జనసైనికులు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీస్కి 9 కోట్ల దాకా పంచాడు. ఇలా ఎన్నో ఎన్నెన్నో. అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఫర్ ఇన్స్పైరింగ్ అస్. షార్ట్ చేసి వచ్చారు ఎవరో అక్కడ లోకల్గా రాళ్ళు కొట్టుకునే కూలీలు ఎవరో, ఒక హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళ చేతిలో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడికి అసలు ఒంట్లో బాగాలేదు. అతను తీసుకొచ్చి సడన్గా ఈయన దగ్గరికి వచ్చేసి ఈయన చేతుల్లో పెట్టేసి వాళ్ళిద్దరు ఏడటం మొదలు పెట్టారు. ఈయన చాలా కదిలిపోయి ఈయన కూడా ఏడ్చారు. ఆయన వెంటనే వాళ్ళ మేనేజర్ని పిలిచి వెంటనే కార్ ఇచ్చి అతను రెయిన్బో హాస్పిటల్స్కి పంపించి తర్వాత చాలా నెలల పాటు ఆ కుర్రాడి వైద్యం ఖర్చులు అంతా ఆయనే భరించారు. మీకోసం, మీకు నిలబడటం కోసం 6 మంది మా జనసేన నాయకులు జైలుకి వెళ్ళారు మీకోసం. ఇది దయచేసి మీరు మర్చిపోతారు అంటే మేము నిలబడితే అంత బలంగా నిలబడతాం మా వాళ్ళు. ఎందుకంటే మేము అందుకని మేము మా మనసిప్పి చెప్తున్నాం, మనసులోంచి మాట చెప్తున్నాం, మీకు అండగా ఉంటాం. యూత్ని కులాల పరంగా విడతీయడం తెలియదు నాకు, కానీ ఓట్లు వేసేటప్పుడు మీరందరూ కులాల పరంగా విడిపోతారు. మీరు సినిమా చూసేటప్పుడు ఎంత ఆనందంగా ఒకటిగా చూస్తారో ఓట్లేసేటప్పుడు కూడా మీరు దయచేసి కులాలుగా విడిపోకండి, మనుషులుగా విడిపోకండి. దయచేసి విడిపోతా ఉంది కులం 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 అని కొట్టుకొని చచ్చిపోతా ఉన్నాం మనం. 2050 కూడా 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కులం 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 అని కొట్టుకు చచ్చిపోతున్నాం. ఇది మారాలని నేను కోరుకుని ప్రజల్లో పరివర్తన రావాలని మీ అందరినీ చేతులు పవన్ కళ్యాణ్ కి అభినందన్ కర్తా హోన్ సిమాంధ్రకి నౌజవానో కి భవిష్య కి చింతా కే లియే అప్నే రాజనీతిక్ స్వార్థ కే లియే నహీ సిమాంధ్రకి నౌజవానో కి భవిష్య కే లియే ఐ ప్లిత్తా కా చౌకీ హై అబ్ హమకా హమారా కామ హై. పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు. ఈసారి ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తాను. నేను ఎలా అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తాను.
అసెంబ్లీలోకి జనసేన అడుగు పెట్టది, పాదముద్రేస్తుంది. మనం ప్రజలకి ఎంత అండగా నిలబడాలంత అండగా నిలబడతాం. నాయకుడిని కాదు, నేను ప్రజలందరికీ నాయకు. ఎందుకంటే నేను ఒక కులం పరిధిలోనే నేను ఆలోచించుంటే మేబీ నేను దాన్ని తప్పని చెప్పట్లేదు. ఎవరి కులాలని వాళ్ళు రిఫ్లెక్ట్ చేయడం నేను తప్పని చెప్పట్లేదు. కానీ నేను అలా పెరగల. నేను మానవత్వంతో పెరిగాను, జాతీయ భావాలతో పెరిగాను. కాకపోతే సమాజంలో ఏ ఏ కులాలు వెనుకబడి ఉన్నాయి వాటిని మనం భుజాల మీదకి ఎత్తుకోవాలని కంకణం కట్టుకున్నాం. అది మటుకు నేను భయం లేకుండా ఎలా మాట్లాడాలి, భయం లేకుండా ఎవరినైనా ఒక తప్పు జరిగితే ఎలా ఎదుర్కోవాలి. దిస్ వాట్ ఐ హ్యాడ్ ప్రాక్టీస్. ఐ టుక్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ హ్యాడ్ ఫేస్డ్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ వెన్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, సమ్ మిస్టేక్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, టేక్ రెస్పాన్సిబిలిటీ. జాతీయ జెండా, జాతీయ జెండా గౌరవం చూపించు. జాతీయ జెండా కోసం సైనికులు చనిపోతున్నారన్న గౌరవం చూపించండి జాతీయ జెండా. What is your favorite quote? No favorite quote. Yad bhavam tad bhavati. As a man thinker, so is he. Nu ela alochiste ala tayar avtam. Mati anto gati ante. And we thank Janasenani for inspiring and influencing with your ideology, and mana Janasenik sandar nundi we wish you a very happy birthday.